ఇతరత్ర విషయాలకు సంబంధించి కూడా అడుగుతున్నారు కదా, అదే అంశానికి సంబంధించి గెస్ట్ అని చెప్పిన కదా మా మిత్రుని తీసుకొచ్చిన. ఎందుకంటే ఎట్లున్నారు? గుడ్ మార్నింగ్, బాగున్నా. మొత్తానికి కంగ్రాచులేషన్ విషయం, ఆల్ ది బెస్ట్. మన తొలి వెలుగు, సక్సెస్ఫుల్ గా సబ్స్క్రైబర్స్ కానీ ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి మార్నింగ్ న్యూస్ అప్లోడ్ చేసాం. ఓకే, ఉగాది పండుగ రోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా అండ్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. రైట్, ఎట్లా ఇగో మల్లన్నకు సంబంధించి కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే ఇతర బిడ్డలు కానీ చాలా మంది కూడా అడుగుతున్న పరిస్థితి, నువ్వు కూడా బయటకు వచ్చిన ఒక ప్లాట్ఫామ్ వేదికగా ఈ రోజు అయితే చేయబోతున్నావు పండుగ, ఈ పండుగ పూట కూడా తెలంగాణలో జరిగే పరిస్థితి, ఇగో నిరుద్యోగుల పరిస్థితి చూస్తే ఇట్లా టీఎస్పీఎస్సీ ఇట్లా ఉన్నది, ఎట్లా చూడొచ్చు? ఒక టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందని అనిపిస్తున్నది. ఎందుకంటే అసలు ఈ అంశాల మీద మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. టీఎస్పీఎస్సీకి సంబంధించిన అంశం అట్లే ఉంది. లిక్కర్ స్కామ్ మీద సరైన వీళ్ళు ప్రజలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మిగతా సమస్యలు లాగానే మిగిలిపోయి ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి? ఎందుకు ఈ రకమైన ఒక భయోత్పాతాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు యూట్యూబ్, నాకు నిన్నటి నుంచి ఫోన్లు అన్న, ఎట్లా ఏం చేయాలా, జాగ్రత్తగా మీరుండండి, మేము ఎట్లా, మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మేము ఉన్నాం ఆ లిస్ట్లో, ఇట్లా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చిన్న చిన్న మనలాగా నడుపుకుంటున్న వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత భయోత్పాతం అంటే, ఒకవేళ కవిత అరెస్ట్ అయినా అవ్వకపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎవరూ క్వశ్చన్ చేయదు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. బేసిక్గా ఇలాంటి వ్యవహారాన్ని ఏ పార్టీ కూడా చేయదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎలక్షన్స్కి ముందు అసలే చేయరు. ఇంకా వాళ్ళని ఏదో రకంగా చేయడమో లేకపోతే ప్రభుత్వం ఇంకా గట్టిగా పనిచేయడమో, బాగా ప్రజలకి దగ్గరగా వెళ్ళి ప్రజల్ని కలుస్తూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ఆ రకంగా ఈ వాటిని ఓవర్కమ్ చేసుకుంటుంటారు. ఇలా అట్లలేదు, ప్రజలకు చేసేది పక్కన పెట్టిరు. ఇక మేము మీకు ఏం చేయం, మీ బతుకులు ఇంతే, మీరు ఇట్లనే సావాలి. ఎవరైతే ఆ బతుకుల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని పూర్తిగా అణిచేస్తే అయిపోద్దని అనుకుంటున్నారు. ఓకే, కానీ ఇది గవర్నమెంట్కే సమస్య. ఎలక్షన్ ముందు జర్నలిజం అంటే, జర్నలిజం తలుసుకుంటే ఏ ప్రభుత్వంలోనే, అది రాజశేఖర్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా అంత, కానీ కేసీఆర్ ఇంత ముందు ఎందుకు వ్యవహరిస్తే? వాళ్ళకి అహంకారం అంతే, అది వాళ్ళ స్వార్థము, వాళ్ళ అహంకారము. ఇక అది వాళ్ళు మార్చలేరు, అది డిఎన్ఏలోనే ఉంది. అది దాన్ని ఎవరేం మార్చడానికి అవకాశం కూడా లేదు. వాళ్ళు మార్చాలని వాళ్ళు అనుకున్నా కూడా అది మారదు. అది అట్లా అది డిసైడ్ అయిపోయి అట్లా వచ్చేస్తుంటుంది అది అంతే. ఇక ఎందుకంటే పండుగ పూట అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా ముఖ్యమంత్రి కూడా పండుగ దూరంగా ఉంటానని చెప్తున్నాడు. కవిత కేసు అట్లా అయిపోయింది. ఇప్పుడు ఈమె మాత్రమే మహిళనా కాదు, ఇప్పుడు ఆమె గురించి ఒక తండ్రిగా కేసీఆర్ ఒక ఆత్మీయ సందేశాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు ఒక సందేశం ఇచ్చింది. ఇప్పుడు ఆ మల్లన్నను అరెస్ట్ చేశారు, మరి వాళ్ళ భార్య మహిళ కాదా, వాళ్ళ పిల్లలు లేరా? ఆ మొక్కతే కాదు, మిగతా వాళ్ళని ఇప్పుడు తెలంగాణ వీటిని ఎందుకు తీసుకుపోయారు? తీసుకుపోయినప్పుడు ఆ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళ వైఫ్ కూడా మాకు కాల్ చేసి రఘు గారు ఏం జరిగిందని అడిగారు. వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది? మరి వీళ్ళందరిని అడగొద్దా? సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమాల్ని తీసుకుపోయారు, ఆయన తర్వాత రిలీజ్ చేశారు. వాళ్ళని ఎందుకు తీసుకుపోయారు? వాళ్ళకి ఎందుకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదా వాళ్ళ ఫ్యామిలీకి? అంటే వాళ్ళు కాదు, మీకు మాత్రం ఇంటి దగ్గర వచ్చి విచారణ చేయాలా? ఒకవేళ రాకపోతే మహిళనైనా నన్ను ఈ రకంగా చేస్తారా, నా ఫోన్లు అడుగుతారా, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం అని మీరు మాట్లాడతారు. మరి యువతల వీళ్ళకి జరిగేటప్పుడు వాళ్ళకి న్యాయం ఉండదా? ఉండాలి. మరి మీకు రాజ్యాంగం చెప్తున్నది, చట్టాలు చెప్తున్నాయి కదా, మీరు ఎంత పెద్ద నేరం చేయని వాళ్ళకు ఉండాల్సినవి వాళ్ళకు ఉన్నాయి. నేరం చేయమని అనట్లే, చేసిన వాళ్ళకు ఉండాలని అనట్లే. వాళ్ళకు ఉన్న హక్కులు వాళ్ళకు ఉన్నాయి కదా చట్టం ముందు. అవును. ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాలనుకున్నారు, వాళ్ళు తప్పే చేశారనుకుందాం, నోటీస్ ఇవ్వండి. మీరు లిక్కర్ స్కామ్లో దొరికిన తర్వాత మీకు నోటీస్ ఇచ్చి విచారించట్లేదా? వాళ్ళని కూడా అట్లాగే విచారించండి. ఒకవేళ తప్పు చేస్తే నోటీస్ ఇవ్వండి, విచారించండి, రిమాండ్ చేసే అధికారం కూడా మీకుంది, రిమాండ్ చేయండి. రైట్, ఇంతవరకు ఎక్కడున్నాడో అన్న కనీస ఇన్ఫర్మేషన్ కూడా లేకపోతే సమాచారం. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినా కదా వాళ్ళ వైఫ్ తో, ఏమంటే నో ఇన్ఫర్మేషన్, ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియదు, మేము ఎక్కడ కంప్లైంట్ చేయాలో మాకు క్లారిటీ లేదు. ఒకసారి వాళ్ళకు కాల్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి అసలు ఏంటి పరిస్థితి అనేది, అంటే కనీసం వాళ్ళు ఎక్కడున్నారనే ఆచకు ఇచ్చిర్రా లేదా? ఎందుకంటే ఇప్పుడు కవిత ఈడీ విచారణకి రమ్మంటే నోటీసులు ఇచ్చులు, అన్ని రకాలుగా చేసులు. ఇప్పుడు విలేజ్లలో కూడా కనీసం ఏదైనా సారబట్టిలలో ఏదైనా జరిగితే వెనకట ఏం చేసేది, తన్నేది, కొట్టేది, తీసుకుపోయేది. వాళ్ళు అసలు అది ఒకసారి ఊహించుకుంటే భయం. ఆఖరికి పొడు వ్యవసాయానికి సంబంధించి, పొడు భూములకు సంబంధించి కూడా ఎట్లున్నారో కూడా చూసిన పరిస్థితి అయితే కనబడదు. పొడు భూముల అయితే ఘోరం. నేను అన్ని ఏరియాకి వెళ్ళిన, ఖమ్మం ఎల్లన్న నగర్లో దాదాపు ఒక 20 మంది మహిళలని తీసుకుపోయి జైల్లో పెట్టారు. అవును, 20 మంది మహిళలను తీసుకుపోయి జైలు, పచ్చి బాలింతలు వాళ్ళంతా పాపం, పసిపిల్లలని 3-4 సంవత్సరాల పిల్లల్ని కూడా తీసుకుపోయి జైలు పెట్టి. ఓకే,
ఇక్కడ మహబూబాబాద్ లో మెడికల్ కాలేజ్ కోసం వాళ్ళు మా భూమిని మాకు కావాలని కొట్లాడితే 10 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టారు. పిల్లల్ని మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర తల్లులేమో జైల్లో. మరి వాళ్ళ మహిళలు కాదు, ఇక వాళ్ళ మహిళలు కాదు, వాళ్ళకి న్యాయం లేదు, వాళ్ళకి దేనికి పనికిరా, లాక్అప్ డెత్, లాక్అప్ డెత్, ఖాదీర్ ఖాన్ లాక్అప్ డెత్. మరి మీరు చేసిన అరాచకాలు ఏందిడా, మీకు అసలు అడిగే అర్హత ఎక్కడది మీకు? కాదు, జర్నలిస్ట్ల మీద వాళ్ళకి వస్తే మాత్రం మొత్తం తెలంగాణ అంతా వాళ్ళ వైపు రావాలా, మొత్తం తెలంగాణ బలగం అంతా ఆయన వైపు రావాలా. తెలంగాణ ప్రజలకు జరిగినప్పుడు మాత్రం మీరు అధికారంలో ఉండి జనాన్ని చంపుతా ఉంటారు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఓకే, ఫోన్ లిఫ్ట్ చేయట్లే బిజీ వస్తుంది. హలో మమతా గారు, హలో, యా ఏమైనా క్లారిటీ ఉందా అండి? లైవ్ లో ఉన్నారు మీరు, ఏమైనా క్లారిటీ ఉందా? అసలు ఎలాంటి క్లారిటీ లేదండి, మల్లన్న గారు ఎక్కడ ఉండగినా అర్థమైతలేదు, ఏం ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వట్లేదండి. ఓకే, ఏమైనా కంప్లైంట్ చేశారా మరి పోలీస్ స్టేషన్ లో? ఎక్కడైనా వెళ్తున్నా అండి, ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేస్తా. అసలు ఓకే, ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారు మరి? మేడిపల్లి పోలీస్. కరెక్ట్ అయితే నిన్న వట్టుకెళ్ళింది మేడిపల్లి పోలీస్ స్టేషన్ అని అంటారు కదా. ఓకే, మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అడు కంప్లైంట్ ఏం ఎట్లా వాటికి ఎందుకు వాటికెళ్ళారు అనేది మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. సో ఇంతవరకు అయితే మీకు ఎలాంటి క్లారిటీ, ఎలాంటి అసలు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు? కనీస ఇన్ఫర్మేషన్ లేదండి. ఎందుకు తీసుకెళ్ళి, ఎక్కడ తీసుకెళ్ళి, అసలు ఎక్కడ ఉన్నాడు నైట్ నుంచి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచి రా, ఇంకెక్కడ తీసుకెళ్ళారు అనే ఇన్ఫర్మేషన్ అయితే పోలీస్ లో అడిగే ప్రయత్నం చేస్తాం. సో మీరు ఎవరైనా కాల్ చేయలేదా? నిన్న బండి సంజయ్ గారు వచ్చినట్టున్నారు కదా, మీ ముందు ఏమైనా పోలీసులకు కాల్ చేయడం అట్లా? సారి చేసి చెప్పిండండి, చూ అందరికి ఇన్ఫార్మ్, అందరిని అనుకున్నాడు, సారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అసలు. ఓకే, డీజీపీ అయినా సిఐలు అయినా ఎస్ఐలు అయినా ఎక్కడి నుంచి అసలు సార్ సంజయ్ సార్కి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదండి. ఓకే, మల్లన్నని ఎక్కడ ఉంచిరా అనేది అసలు ఉన్నడా లేడా అనే భయం, అసలు నాకు భయం అవుతుందండి, మల్లన్నను ఉంచిరా లేదా ఏం చేసిరా అనేది భయం అవుతుందండి. ఇప్పుడు ఆఫీస్ కూడా లాక్ చేసిరా అండి? ఆఫీస్ కూడా లేదు, మొత్తం ఆఫీస్ అంతా మళ్ళీ పోలీసులు యథావిధిగా అప్పుడైతే ఏ విధంగా అన్ని సిస్టమ్స్ అన్ని ఎత్తుకొని ఎత్తుకొని మొత్తం సీల్ చేసి వెళ్ళిపోయిరండి ఆఫీస్ ను. దేనికోసం చేసినట్టు ఏమన్నా కేసులు ఎట్లా ఏమన్నా అనిపిస్తున్నదా? ఏమన్నా మళ్ళా నమ్మితో ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏమన్నా చెప్పిండా? నాకు ఏం చెప్పలేదు, మేము క్యాజువల్ గా రోజు మార్నింగ్ న్యూస్ ఈవినింగ్ న్యూస్ చదివేటట్టు వెళ్ళిపోయిండండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పుడు మనకు ఇంతమంది యూత్, ఎంతమంది నిరుద్యోగులు సఫర్ అవుతున్నారు, ఆ సఫర్ కోసము మల్లన్న గారు ఫైట్ చేస్తున్నారు. వాటికి ఈ రోజు మేడం గారు కోసము అట్లా ఫైట్ ఇట్లా అవుతుంది కదా, మీరు అందరు ఇట్లా ఇంత ప్రజలను మోసం చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో మాట్లాడినందుకు, ఆ ఉద్దేశంలో ఈ నిరుద్యోగులు అందరూ ఇట్లా అయిపోతున్న ఉద్దేశంతో మాట్లాడినందుకు మల్లన్న గారిని లిఫ్ట్ చేసిరేమో, మరి లిఫ్ట్ చేసి మల్లని ఏడదాసి పెట్టిరా, ఒక గూండా లాగా అసలు ఒక రౌడీ షీటర్స్ లాగా అసలు మల్లన్న ఏమైనా రౌడీ షీటరా గూండానా స్మగ్లరా ఏంటిదని ఆ అర్ధరాత్రి ఎత్తుకపోయి మల్లని ఎక్కడ దాచిరో తెలుస్తలేదు, ఎక్కడ ఉంచిరో తెలుస్తలేదు, ఉంచిరా లేదా అనే డౌట్ అసలు నాకైతే చాలా భయం అవుతుంది, మల్లన్న గారు ఉన్నారా లేదా సేఫ్ ఉన్నారా లేదా అనేది భయం అవుతుందండి. యా మీరు ధైర్యంగా ఉండండి, మేము కూడా అదే పనిలో ఉన్నాము, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. మమతా గారు, ఈ రోజు నేను ఒక నా భర్త గారు నేను నా అసలు ఎక్కడున్నానేది నేను ఎక్కడ అడగాలి, ఇప్పుడు పోలీసులను అడగాలన్నా నేను ఎవరిని అడగా, పోలీసులను అడిగినా కానీ వాళ్ళు సరైన రెస్పాండ్ అవుతారా కారా అనేది ఉందండి అసలు. ఓకే సరే అండి, చూద్దాం ఏం జరుగుతుంది, ఇంకెంతకాలం ఈ అరాచకం అన్నది చూద్దాం. రైట్ అండి, అంతేనండి, ప్రశ్నిస్తే ప్రశ్నించేంత మాత్రాన ఇప్పుడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, కొట్లాడి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఈ రోజు మీరు అన్యాయం జరుగుతుందని యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఆయన డ్యూటీ ఆయన వేసిండండి, సమాజానికి అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కోవాలి, ఈ రోజు కొట్లాడిన తెలంగాణ మనకి ఎలాంటి న్యాయం జరగలేకపోతుంది, ఆ న్యాయాన్ని మనం మళ్ళీ చేసుకోవాలి, ఈ 1200 ఆత్మ బలిదానం చేసి ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణలో అంతకంటే ఎక్కువ రెట్టింపుగా అందరు బలి అయిపోతారు, ఆదాయం కోసం ప్రశ్నించినందుకు ఈ రోజు మనల్ని ఎత్తుకుపోయి అసలు ఒక గుండెలాగా ఎత్తుకుపోయి అసలు మనను
సెక్యూరులే అనే టెన్షన్ లో ఉందండి. నాకు చాలా భయం అవుతుంది. మళ్ళీ అభిమానులారా, మళ్ళా ఉండే ప్రతిపక్ష నాయకులారా, మీడియా మిత్రులు అందరూ మళ్ళా కోసం ఒక తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా చేసినామో ఆ విధంగా చేస్తేనే ఈరోజు మళ్ళా మనకు సేఫ్ వస్తారండి. ఇప్పుడు ఏదో మొన్న మొన్న ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు స్థానికులు ఎవరిన కొట్టిరు కదా, ఇప్పుడు అతని కొట్టినందుకు హత్యాయత్నం కేసు ఏదో పెట్టిరని అంటున్నారు. మరి క్లారిటీ లేదు ఇప్పుడు, కానీ మల్లన్న ఆ టైంలో ఆఫీస్ లో లేనట్టున్నాడు బేసిక్ గా. అసలు మల్లన్న ఆఫీస్ లో లేడండి, మల్లన్న అసలు ఇంటి దగ్గరనే ఉన్నాడు. మనకు ఇన్ఫర్మేషన్ తెలియదు, ఆయన మల్లన్న అసలు తెలియదండి. వచ్చిర్రు మొత్తం ఆఫీస్ ధ్వంసం చేసిర్రు, అతన్ని పట్టుకోరు. మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏడుకెళ్ళి వచ్చిర్రు అనే విషయంలో అడిగిర్రు అంతే తప్ప. పిల్లలు అడిగేసి మళ్ళీ ఆయన పోలీసులకు అప్ప చెప్పేసిర్రు, ఈయన పోయి సార్ మా ఆఫీస్ ని ఇలా ధ్వంసం చేసిర్రు అని పిల్లలందరూ కంప్లైంట్ ఇచ్చిర్రు. కంప్లైంట్ ఇచ్చినాక పోలీసులు ఏం చెప్తారు ఈ రోజు? అసలు వాళ్ళు ఎవరో ఇంతవరకు దొరకట్లేదు, అసలు వాళ్ళు ఎవరు వచ్చిరో ఇలా తెలియదు, ఏం కథ అనేది చెప్తారండి. రైట్ అండి, ప్రభుత్వము కావాలని మల్లన్న మీద ఒక కక్షపూరితంగా రివెంజ్ తీసుకోవాలనగా ఈ రోజు మల్లన్న ప్రజలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ప్రజలు మేలుకుంటారు, ప్రజలకు తెలివి వస్తుంది. అరాచక పాలనలోనే ప్రజలందరూ బతకాలి, మేము ఎలా అయితే శాసిస్తామో అలానే ఉండాలి అనే కోణంలో వాళ్ళు ఆలోచించి ఈ రోజు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మల్లన్న అవేర్నెస్ చేస్తున్నారు. ఇక్కడ మారుమూలన ఉన్న ముసలి కానించి అవేర్నెస్ చేస్తుండు. ఈ రోజు మల్లన్ననే ఉంచొద్దు అనే కోణంలో అలా ఆలోచించి రాత్రి లిఫ్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎట్లాంటి అరెస్ట్ వారంటీని ఇష్యూ చేయకుండా ఇది అన్యాయమా కాదా? ఇప్పుడు మీరు అసలు మల్లన్న అభిమానులారా మీరు అందరు రండి, నాకు అసలు టెన్షన్ అవుతుంది. అసలు మనకు అరెస్ట్ వారంటీ లేకుండా మల్లన్న లిఫ్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? రైట్ అండి, ఓకే. ఏ ఒక్కడైనా దొంగతనం చేసినా ఏదైనా చేసినా ఎవరితో ఇప్పుడు చేసినా వాడికి ఏదో ఒకటి తప్పు చేస్తే వాడికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు, వాళ్ళు లీగల్ గా పట్టుకెళ్తారు. పొద్దు నుంచి పట్టుకెళ్ళండి, అరెస్ట్ వారెంట్ చేసి మళ్ళా ఈ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి నాకు ఇచ్చిన మళ్ళా నేనే అప్ప చెప్పేదాన్ని కదా. మీరు ఈ కేసులో అప్ప చెప్తారంటే నేనే ఇచ్చేదాన్ని. అవును, ఈ రోజు నాకు దొంగలా ఎత్తుకెళ్ళి ఇప్పుడు ఇంతవరకు స్టిల్ 9 అవుతుంది, ఇంతవరకు మళ్ళా నేడుండో తెలవట్లేదు అంటే మళ్ళీ ఉంచురా లేదా ఏం చేసిరా అసలు? రైట్ అండి, థ్యాంక్ యూ మమత గారు, ధైర్యంగా ఉండండి, ఏం అవ్వదు. సో ఈ అరాచకం పోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. అంటే చూస్తున్నాం కదా ఆవేదన చూడండి ఒకసారి, ఇద్దరు పిల్లల తల్లి ఆవేదన ఎంత ఎట్లా ఉంది. ఇప్పుడు చాలా బాధాకరమైన, మా ఇంటికి వచ్చి విచారించలేదు నేను మహిళని అని. మరి ఇప్పుడు ఆమెకున్న హక్కులు ఆమెకు ఉన్నాయి కదా, ఎంత ఎంత తప్పు చేసినా వస్తారు, నోటీస్ ఇస్తారు, అరెస్ట్. ఇప్పుడు దేశం వదిలైతే పారిపోరు కదా, దేశం వదిలైతే పారిపోరు, నోటీస్ ఇవ్వాలి, నువ్వు తప్పు చేస్తే అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ విచారణ ఆ విధంగానే కొనసాగుతుంది కదా, ఇంకా లిటరల్ గా 1,000 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో ఇంత చేసినా మళ్ళీ దాంట్లో కూడా ఇది విలువలేదు, నా ఫోన్ గుంజుకున్నారు మళ్ళీ ఇవన్నీ. పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ తీసుకునేది ఫోనే ఆడ. ఇప్పుడు నన్ను అరెస్ట్ అయినప్పుడు ఫస్ట్ గుంజుకునే జేబుల నుంచి ఫోనే. మరి నా వ్యక్తిగత సమాచారం, నా గోప్యత భంగం కాదా అది? మీరు చేస్తే ఏం కాదు, మీకు ఇప్పుడు ఇబ్బంది అయినప్పుడు. అరే ఇది వరకు ఊర్లలో సారా బట్టీలు అమ్మినప్పుడు సేళ్లు పగల కొట్టడాలు కాళ్ళు తన ఎన్ని అరాచకాలు చేయడం మనం స్టార్టింగ్ ఇంత జరుగుతూ ఉంటే కూడా ఎందుకు ఈ విధంగా ఉన్నట్టు తెలంగాణలో? అంతే వాళ్ళు చెప్తున్నా కదా, వాళ్ళ అహంకారము అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మేము డబ్బులు పెట్టి జనాన్ని కొనేయచ్చు. పబ్లిక్ సింపుల్ అండి, ఏముంది, 10,000 ఇస్తాం, అవసరం 20,000 ఇస్తాం, కుటుంబానికి 1,00,000 ఇస్తాం. ఇక్కడ రాజ్యాంగం ఉన్నది, తాగినంత తాగుడు అలవాటు చేస్తాం. ఓటు అంటున్నా నేను, ఎలక్షన్ల టైంలో జనాన్ని ఏ రకంగా 2,000 అంటారా, 5,000 బంగారం ఇంటికి 1,00,000 ఇస్తాడు. మునుగోడు చూస్తాను మరి, ఇంటికి ఇప్పుడు 1,00,000 ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నాడు. తాగినంత తాగుడు, మునుగోడులో 3 నెలల అరాచకం, ఊర్లలోనే టెంట్లు వేసి ఆన్నే బిర్యానీలు ఆన్నే బీర్లు అంత పోస్తారు. ఇక జనాలు దస్తాలకు అవసరం లేదు. అయితే ఇంకొక మాట, ఇట్లా జర్నలిస్టులు అందరినీ కూడా అరెస్ట్ చేసుకోకూడదు, చివరికి ఏంది మరి? ఏదో దగ్గర ఎండ్ ఉంటది కదా, ఇప్పుడు నేచర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ అరాచకం గమనించాలి, ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసినా లేకపోతే వేరే ఎవరిని అరెస్ట్ చేసినా పోలీస్ వ్యవస్థలో ఒక రాజ్యాంగం అయితే ఉంటాయి, చట్టాలు ఉంటాయి, నోటీసులు అనేది ఒకటి ఉంటాయి. ఇష్టానుసారంగా వచ్చి ఎత్తుకెళ్ళడానికి, మళ్ళీ అది యూనిఫామ్ల మీద కూడా కాదు, ఇష్టానుసారంగా ఆల్రెడీ రెక్కి నిర్వహించి దొంగలు కాదు, ఇక్కడ ఉగ్రవాదులు కూడా కాదు, ఎందుకు ఇంత టార్చర్ తెలంగాణ? అంటే ఇక వాళ్ళ ఆలోచన, వాళ్ళ అహంకారము, వాళ్ళ స్వార్థము ఇవన్నీ ఇదైపోయినాయండి. డబ్బులు వచ్చినాయి, ఎవరు ఏం చేయలేరు, జనాలు ఓట్లు మరి ఎట్లా రేపు పొద్దున గెలవాలి కదా అంటే జనాలు పిచ్చోళ్ళు రాబాయి, ఏముంది పైసలు ఇస్తే ఓటేస్తారు, తాగి ఫుల్ బాటిల్ రోజు మనిషికి రెండు ఇస్తే కథం తెల్లారు అదే తాగి అలానే ఓటేస్తారు అనేది వాళ్ళ ఆలోచన. అంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అన్నది ఒకవైపు, అంత
వేస్ట్ అన్నది వాళ్ళ ఆలోచన. మనం డిసైడ్ చేసుకోవాలంటుంది. అందుకే విద్యా వ్యవస్థ నాశనం చెప్తారు, 40 లక్షల మంది నిరుద్యోగుల అంశం. అది ఎంత భయంకరమైన విషయం. మాకేం సంబంధం అంటాడు ఓ మంత్రి అయితే. ఏమంటాడు ఇంద్రకరణ్ రెడ్డి కూడా, ఇంద్రకరణ్ రెడ్డి ఆయన మంత్రి సర్వసాధారణం అంట. ఇలా రాశారు ఇప్పుడు ఒక మంత్రే సర్వసాధారణం కామన్ అని చెప్తుంటే ఆ ప్రభుత్వం వేసిన సిట్ అదే రిపోర్ట్ ఇస్తుంది తప్ప అంతకంటే గొప్ప రిపోర్ట్ ఏమి ఇస్తుంది? ఇప్పుడు నేను కార్యకర్త కాదు కదా, లేకపోతే ఆఫ్టర్ ఆల్ లీడర్ కాదు కదా. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక మంత్రి, మంత్రి ఆ స్టేట్మెంట్ ఇస్తే నువ్వేసిన సిట్ ఇంకేం రిపోర్ట్ ఇస్తుంది? ఆ సిట్ మీద నమ్మకం ఏముంది? వీళ్ళు తేల్చేస్తున్నారు, ఇవన్నీ కామన్ అని తేల్చేస్తున్నారు అంటే ప్రజల యొక్క మైండ్ ని ఆ రకంగా. మళ్ళీ ఏమనంటే ఇతర రాష్ట్రాలలో గుజరాత్ 30 సార్లు జరిగింది, 16 సార్లు జరిగింది, అసలు దాన్ని నిర్వహించే సామర్థ్యం కూడా లేకపోతే ఎట్లా? ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడో రాశారు వార్త, 400 మంది ఉండాల్సిన దగ్గర 160 మంది ఉన్నారట. టీఎస్పీఎస్సీ ఖాళీ కుర్చీలు ఎక్కువ దర్శనమిస్తున్నాయి అనేది తెలుగులోనే వచ్చిన దేంట్లో రాసుకొచ్చారు. అయ్యో ఇగోది ఇగోది 165 మంది ఎట్లా నడుస్తుంది టీఎస్పీఎస్సీ? ఇప్పుడు మళ్ళీ ప్రక్షాళన దిశగా దానికి ఆయన నియమిస్తాం ఈయన నియమిస్తామని డ్రామాలు. మళ్ళీ ఏంది ఇప్పుడు ఏదైనా లీకేజ్ వ్యవహారం వస్తే మొత్తం నోటీసులు అది ఇదని అంత అయిపోయిన తర్వాత మళ్ళా సబితా ఇంద్రారెడ్డి ఏమో మంత్రి వీళ్ళకి సంబంధించి ఇగో నమస్తే తెలంగాణ వీళ్ళ ఇగో ఈ పాపం ఇప్పుడు ఆమె ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆమె దగ్గర ఉన్న బిల్లు ఏంది? ఉద్యోగాలకు సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉంది. 9 సంవత్సరాలకు అంతకుముందు అయితే ఆ బిల్లు లేదు కదా, మరి అప్పుడేం వేసిరు మీరు? విశ్వాల కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అన్నది, ఎన్ని ఫుల్ఫిల్ చేసిరు మీరు? దాన్ని పక్కన పెట్టి మేము 130 వేసినా 140 వేసినా అని ఒక దొంగ లెక్క చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆమె ఆపలే కదా అంతకుముందు అంతా. ఫస్ట్ 5 ఇయర్స్ గవర్నర్ అంతా నరసింహను, ఆయన మీకు చాలా దగ్గరే కదా. మరి అప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఆగినాయి? గవర్నర్ ఉన్నప్పుడు అసలు ఏదా మరి గవర్నర్ దేవుడు అయిపోయినప్పుడు ఇప్పుడు గవర్నర్ పండుగ రోజు మొత్తం ఎట్లుండే అసలు ఇప్పుడు ఆ బిల్ ఎందుకు ఇచ్చేయట్లేదని వెళ్ళేందుకు కలుస్తలేరు. చలో రైట్, ఇక ఫైనల్ గేమ్ చెప్తా ఓవరాల్ గా పరిస్థితులకు సంబంధించి. పబ్లిక్ దగ్గరే ఉందండి ఇదంతా కూడా, ప్రజలే ఆలోచించాలి. ఇప్పుడు ఇవాళ ఆయనకు వచ్చింది, రేపు నీకు వస్తుంది, అంతకుముందు నాకు వచ్చింది, మళ్ళీ నాకు రావచ్చు, ఇంకోరికి రావచ్చు, ఇది మన ఇంటి దాకా రావచ్చు. మన ఇంటి దాకా వస్తుంది. రేపు పొద్దున మీ అబ్బాయి ఏదన్నా ఇబ్బంది పడి క్వశ్చన్ చేసిండు అనుకుందాం, తీసుకుపోయి వేస్తారు. ఆల్రెడీ వేస్తున్నారు కదా, చూసినాం కదా. ఇప్పుడు అలాగా ఖాదీర్ ఖాన్ అనే యువకుని అయితే ఆయన ఏ తప్పు చేయకపోయి తీసుకుపోయి కొట్టి చంపిరు పోలీసులే. మన ఏం ఆలోచించకపోతే మన వరకు వస్తుంది, ఎవడిగా శ్మశానం చూడాల్సిందే మన చుట్టూగా. అంతే, ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక్కొక్కరిగా ఏదో రౌండ్లు తిరిగినట్టు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసిరు కదా ఇది మార్నింగ్ న్యూస్. ఎందుకంటే రఘును కూడా తీసుకురావడం రీజన్ ఏంటంటే, గతంలో అరెస్ట్ అయ్యిండు, చాలా సఫర్ అయ్యిండు, మళ్ళీ తర్వాత పోరాటం మొదలుపెట్టిండు, కానీ దానికి ఆయనకు అనుబంధంగా చాలా మన తొలి వెలుగు అనేది కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాస్తవికంగా కూడా అది చెప్పాలి చాలా మందికి, దాదాపు ఒక 7-8 ఛానల్స్ క్రియేట్ అయినాయి దానికి సంబంధించి, ఫేక్ ఛానల్స్ అవన్నీ కూడా. సో మన తొలి వెలుగు అన్నది దాదాపు ఒక 70,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పటికీ, 70,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దాన్ని మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, 74,500 మంది అంటే కామన్గా కూడా వచ్చేటి ఉన్నాయి కదా. చాలా ఫేక్ ఐడియలు వీళ్ళు, మన నాకు తెలిసిన వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నాయి ఇదంతా. నాకు క్లారిటీ ఉన్నది. ఓకే, ఇలాంటి బేకార్ దందాని బయట పక్కన పెట్టండి దయచేసి. ఇది మన తొలి వెలుగండి. ఇన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారండి. ఇగో ఎన్ని మొత్తం 15 దాకా ఎన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి చూడండి. అన్నవి ఇగో 1, 11 సబ్స్క్రైబర్స్, ఇక్కడ 19, 8, 9, 3 ఇవన్నవే అన్ని ఫేకే. దయచేసి వీటి జోలికి వెళ్ళకండి. మన తొలి వెలుగు దాదాపు 74,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉన్న వీడియోలు మాత్రమే, ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కింద. ప్రస్తుతానికి అయితే ఛానల్ ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న కుట్ర ఇదంతా, మన బ్యాచ్ చేస్తున్నదే. సో ఇదంతా బయట మర్చిపోండి. ఇప్పుడు మొత్తం తీసేసినా మళ్ళీ వస్తారు ఇక దాంట్లో ఆగేదే ఉంటుంది. రైట్, ఇక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, వైఆర్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు 64,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ కూడా మన ఛానలే అనుకోవాలి, ప్రజల కోసం పెట్టిన ఛానలే, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ లైక్ కొట్టండి, ఎందుకంటే ప్రతి వీడియోకి రిపోర్ట్లు కొడతా ఉంటారు. సో రిపోర్ట్ల కంటే మన లైక్లు ఎక్కువ ఉంటే ఆ వీడియోని ఏం చేయలేరు. సో ఆ రకంగా ఇలాంటి ఛానల్స్ని మనం
అండగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణలో ఓవరాల్ సాటిలైట్ ఛానళ్లలో ఇప్పుడు మల్లన్న అరెస్ట్ అయ్యండు, రేపు పొద్దుగాల రాగు, రేపు పొద్దుగాల నేను అరెస్ట్ అయ్యాను, మాకు మేమే తప్ప ఇప్పుడు బయట నుంచి ఎవరు ప్రశ్నించి కాపాడే దిక్కు కూడా లేదు. ఒకసారి మమ్మల్ని తీసుకెళ్ళి అడ ఊకమెట్టాను, ఏదైనా సాటిలైట్ ఛానల్ కూర్చోబెడతారా? అది అయ్యే కాదు. ఇప్పుడు మనం ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా వాడు తీసుకునేటువంటి మా ఉద్యోగ కల్పన గేట్ అవుతుంది, వద్రనాయన ఎందుకు అనవసరంగా ఉన్న ఛానల్ మూసుకోవాల్సి వస్తుంది అంటారు వాళ్ళు. రైట్, ఇక దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేసుకోర్రి, మనం అందరం ఒకరికొకరుగా తోడుందాం. థ్యాంక్ యూ రఘు, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదా, ఇది మార్నింగ్ న్యూస్. రేపటి మార్నింగ్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ. సైనింగ్ ఆఫ్ ఫ్రాన్సెత్. వెల్కమ్ టు